ఈ టిట్కో హౌసెస్ కానీ లేకపోతే ఈ బాంబే హౌసెస్ కానీ ఏమవుతాయండి, ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత అన్ని స్లమ్స్ అయిపోతాయి. ఇవాళ ప్రజలకి రిజిస్ట్రేషన్ చేసిస్తే ఆ బాంబే హౌసెస్ వాల్యూ డెప్రిషియేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవాళ జగనన్న కాలనీస్లో ఇచ్చే ఇల్లులు వాల్యూ ఎప్పుడు కూడా ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అంటే స్థలము ఎప్పుడు కూడా మీ పేరు మీద సింగిల్ ఓనర్ ఉంటారు ఆ స్థలము. ఇప్పుడు సెంటున్నర స్థలం ఇస్తూ ఉన్నాము, ఆ 75 సెంట్లో ఈ సెంటున్నర స్థలము మీకు వాల్యూ ఎప్పుడు ఎప్రిషియేట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మన స్థలాలు వాల్యూలు ఎప్రిషియేట్ అవుతాయి తప్పితే, ఎప్పుడైతే అపార్ట్మెంట్ వాల్యూలు ఎప్పుడు కూడా డెప్రిషియేట్ అవుతాయి లేకపోతే యథావిధిగా ఉంటాయి. ఇది ఒక్కసారి తేడా గమనించి మనం కోరుతూ ఉన్నాం. చాలా దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు చేసే వ్యవహారం ఇది. ఇది ఒకటే కాకుండా మౌలిక వసతులకు సంబంధించి టిట్కో హౌసెస్కి సుమారుగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వము 8,500 కోట్ల పైనే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాం. మీరు అక్కడ డ్రైన్ సిస్టమ్ అయితే కానివ్వండి, సెప్టిక్ సిస్టమ్ అయితే కానివ్వండి, రోడ్ సిస్టమ్ అయితే కానివ్వండి, వాటర్ అయితే కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా సెప్టిక్ ట్యాంక్స్తో సహా నిర్మాణం చేసి వాళ్ళకి ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాల వ్యవధి పడుతుంది, అది ప్రజలను అందరినీ కూడా ఒక్కసారి గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే జగనన్న కాలనీలు, పేదలందరికీ ఇల్లులు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. 31 లాక్ హౌస్ సైట్స్ అని అంటే ఇదేమి సామాన్యమైన విషయం కాదండి. ఒకసారి ప్రజలందరినీ కూడా ఓపికతో ఒక్కసారి వెయిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 4 సంవత్సరాల్లో మనం చేస్తూ ఉన్నాం. ఒకటి ఫైనాన్సెస్ పరంగా ఇది 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అండ్ బీట్ ల్యాండ్ పర్చేజ్కి అయితే కానివ్వండి, లేకపోతే వాళ్ళు కట్టించేదానికి పేదలకి కట్టించేదానికి అయితే కానివ్వండి, 1,000 కోట్లు కూడా కాదు, నాకు తెలిసి 1,00,000 కోట్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే 31 లక్షల ఇల్లులు అంటే అది 1,00,000 కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది. 75 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం అంతా కలిపి ఎన్ని ఇల్లులు ఇస్తున్నారో, ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇల్లులు దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారనేది పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని గమనించమని కోరుతా ఉన్నాను.